ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇప్పుడు హడావిడిగా కొన్ని పథకాల పేర్లు చెప్పి వాటి కింద డబ్బులు వేస్తున్నాము అని చెప్పి బటన్ నొక్కుడు కార్యక్రమం ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి స్టార్ట్ చేశారు. దానికి అనేక షరతులు పెట్టారు. అది ఏం పథకము అని అంటే కళ్యాణ మస్తు అని చెప్పి దా పథకం పేరు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే పథకాన్ని కళ్యాణ మిత్రగా వారు స్టార్ట్ చేసి మరి దాదాపు 307 కోట్ల రూపాయల వరకు కూడా ఈ కళ్యాణ మిత్ర కింద వధూవరులకి పెళ్ళైన చోటే పెళ్లి పీటల మీదే అక్కడికి అక్కడే ఒక టీంని పంపించి వారి చేత మరి బీసీలకైతే 35,000, ఎస్సీలకైతే 40,000, ఎస్టీ మైనారిటీలకైతే 50,000, దివ్యాంగులకి 1,00,000 రూపాయలు, భవన కార్మికుల కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మరి 20,000 పైన మరి ఆనాడు కళ్యాణ మిత్ర కింద మరి 307 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులు ఏంటండి, కొత్తగా విభజన జరిగింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్, రాజధాని లేదు, సంపదను సృష్టించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలకి వివాహ ఖర్చు కుటుంబానికి భారం కాకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ పెళ్లి కానుకల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లలకి ఆర్థిక సహాయం చేయడంతో పాటు బాల్య వివాహాలను కూడా నిర్మూలించటం అనేది ఒకటి ప్రథమ కర్తవ్యంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక లక్ష్యాన్ని ఈ పథకం ద్వారా నిర్దేశించడం జరిగింది. గిరిపుత్రిక పేరుతో గిరిజన వధువులకి తో సహా ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారు, దాని వైఎస్ఆర్ పెళ్లి కానుకగా దాన్ని మార్చారు. ఆ పథకం పేరు మార్చి ఏం చేశారు, 19 సెప్టెంబర్ 2019న ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో నెంబరు 105. ఆ జీవో ద్వారా ఏం చెప్పారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తించేలాగా లబ్ధి చేకూరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత నవంబర్ 11వ తారీఖున విజయవాడలో మరి మన ఎక్స్ ప్రెసిడెంట్ అబుల్ కలాం గారి జయంతి రోజున ఈ పెండింగ్ దరఖాస్తులన్నీ కూడా మేము పరిష్కరించేస్తున్నామని చెప్పి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా చేయలే. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మొన్న ఫిబ్రవరిలో 4,500 మందికి మేము ఇదిగో ఇచ్చేస్తున్నామని బటన్ నొక్కారండి. నొక్కారు. ఒక్కళ్ళకి కూడా ఇంతవరకు ₹1 క్రెడిట్ అవ్వలేదు. బటన్ మాత్రం నొక్కారు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టి ఈరోజు మళ్ళీ బటన్ నొక్కి ఇంతమందికి లబ్ధి చేకూరుస్తున్నాం, అంతమందికి లబ్ధి చేకూరుస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు కళ్యాణ మిత్ర కింద మరి ఎవరైతే ఒక టీంని ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 10,000 జీతం. తర్వాత అక్కడికెళ్ళి ఆ పెళ్లి పీటల మీదే వాళ్ళకి ఏదైతే లబ్ధి చేకూరబోతుందో 50,000, బీసీలకు 35,000 అవనండి, ఎస్సీలకి 40,000 అవ్వనివ్వండి, ఎస్టీ మైనారిటీలకి 50,000 అవ్వనివ్వండి, దివ్యాంగులకి 1,00,000 రూపాయలు అవ్వనివ్వండి, ఏదైతే లబ్ధి ఉందో ఆ లబ్ధి ఇమీడియట్గా వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఇంటెన్సివ్ కింద కూడా ₹750 ఆ రోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు ఈ కళ్యాణ మిత్ర కింద నమోదైన ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి అని అంటే 43 కోట్ల రూపాయలు బకాయి ఉంది, జీతం బకాయి. వాళ్ళకి జీతాలు లేవు. ఏందయ్యా నువ్వు నొక్కే బటన్ నొక్కుడు, ఏంటి ఆ బటన్ నొక్కుడు అని చెప్పి నేను అడగదలుచుకున్నా. వీళ్ళందరినీ కూడా విస్మరించి ఇప్పుడు కొత్తగా ఈ రకంగా మరి మళ్ళీ బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టి కలెక్టర్ల చేత వీడియో కాన్ఫరెన్స్లు పెట్టించుకొని అక్కడ ఒక ముందేమో ఒక ఇద్దరిని కూర్చోబెట్టి వెనకంతా వైసీపీ కార్యకర్తలను కూర్చోబెట్టి ఈరోజు నాటకం చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పాయింట్కి ఇప్పుడు వస్తా. ఒక పథకం తీసుకోవాలి అని అంటే ఆనాడు ఏ షరతులు లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరికీ కూడా ఈ పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని షరతులంటే చూడండి. ఆనాడు టీడీపీ హయాంలో ఈ పథకం వర్తించాలి అని అంటే తెల్ల రేషన్ కార్డులు అందరూ ఈ పథకానికి అర్హులండి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 10,000 మించి ఆదాయం మించితే వాళ్ళు అర్హులు కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి పొలానికి సంబంధించి వాళ్ళకి ఎంత ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా పొలానికి సంబంధించిన షరతులు లేవు. ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వంలో 3 ఎకరాలకు మించి మాగాని 10 ఎకరాలకు మించి మెట్ట ఉంటే మాత్రం అనర్హులు అని చెప్పి ప్రకటించారండి. విద్యార్హత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్హతలు ఏమీ చూసుకోలేదండి. ఎవరైనా విచ్చలవిడిగా తిరిగినా చదువుకోకపోయినా పెళ్లి చేస్తే కుదురుగా ఉంటారేమో బాగుంటారు. కొంతమంది చదువు లేకపోయినా కూడా పనులు చేసుకొని ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు కూడా బోళ్ళు మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వ్యాపారాలు చేసుకునేవాళ్ళు 10వ క్లాస్ చదవకపోయినా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏ విద్యార్హత చూడకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. ఇక్కడ 10వ తరగతి పూర్తయితేనే వాడికి పెళ్లి చేసుకునే అర్హత అంట. మీరు ఒక పక్క 15,000 స్కూల్స్ విలీనం పేరుతో మూసేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి చదువుకి దూరం చేసేశారు. ఒక పక్క మీరే 15,000 స్కూల్స్ పైన విలీనం చేసేసి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువుని దూరం చేసి ఈరోజు మీరేం చెప్తున్నారు, 10వ క్లాస్ అర్హత ఉంటేనే వారికి మాత్రమే ఈ పెళ్ళి కానుక ఈ కళ్యాణ మస్తు అనేది అర్హులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంత దారుణం అండి. ఇదివరకు 4 చక్రాల వాహనం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. ఎందుకంటే చాలామంది డ్రైవర్స్ ఉన్నారు, సొంతంగా లోన్ పెట్టుకొని ఒక వాహనం తీసుకొని ఒక కారు తీసుకొని నడుపుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగా ఎస్సీ ఎస్టీ ఇన్నోవా కార్లు పంచిపెట్టిన పరిస్థితి ఉంది. ఇన్నోవా కార్లతో వాళ్ళ జీవనం గడుపుకోమని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకి ఒక వెసులుబాటు కల్పించి ఆ పథకం ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు. కాబట్టి పెళ్లి కానుక ఇవ్వకపోతే ఎలాగా అనే ఉద్దేశంతో ఆనాడు 4 చక్రాల వాహనం ఉన్నా కూడా ఈ పెళ్లి కానుక వర్తింపజేశారు. ఇప్పుడేంటి, ఆ 4 చక్రాల వాహనం ఎవరికన్నా ఉంది అంటే వాళ్ళకి అర్హత లేదు ఈ పథకం కింద. సూక్ష్మంగా ఆలోచించాలయ్యా పేద ప్రజలంటే ఏంటనేది. అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కళ్ళకే సాధ్యమైంది. అదేవిధంగా విద్యుత్ వినియోగంతో సంబంధం లేదు. ఈ పథకం వర్తించాలి అంటే విద్యుత్ వినియోగంతో సంబంధం లేదు అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని విద్యుత్తో ముడిపెట్టకుండా విద్యుత్ వినియోగంతో ముడిపెట్టకుండా ఈ పథకం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, 300 యూనిట్లు పైగా ఎవరన్నా వినియోగిస్తే 300 యూనిట్ల కన్నా ఎవరన్నా వినియోగిస్తే వారికి ఈ పథకం వర్తించదు. అట్లాగే ఇంటితో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి 100 గజాలు ఇల్లుందా, 200 గజాలు ఉందా, పొలంలో కట్టుకున్నారా? చాలామంది ఏముందంటే అనంతపురం జిల్లాలో ఏ పంట పండని ఏ చోట ఒక 1 ఎకరం పెట్టుకుని అందులో ఒక చిన్న పాకేసుకొని 4 కూరగాయల మొక్కలు పెంచుకొని రేషన్ బియ్యం తింటూ బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో అది ఆలోచించుకొని ఇంటితో సంబంధం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ పథకాన్ని వర్తింపజేస్తే ఇప్పుడేమంటున్నారు, 1000 గజాలు చదరపు అంటే 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే చాలు, 1000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో వాళ్ళు ఉంటే కనుక ఆ ఇల్లు ఉంటే కనుక వాళ్ళకి ఈ పథకం వర్తింపజేయదంట. వివాహానికి ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా కూడా వాళ్ళని అర్హుల కింద పరిగణింపజేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు వివాహంతో సంబంధం లేదు, నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ఈ పథకం. కొంతమంది పెళ్ళైన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటారండి, అంటే పెళ్లిపేటల మీద నువ్వు ఇవ్వవు అన్నమాట. ఇక అదేవిధంగా వధూవరుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వధూవరుల్లో ఎవరో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓటర్ అయితే చాలనుకున్నారు. ఒక్కళ్ళున్నా కూడా ఈ పథకం వర్తింపజేశారు. ఇప్పుడు ఇద్దరూ కూడా వధూవరులు ఇద్దరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతేనే ఈ పథకం వర్తింపజేస్తామని చెప్తున్నారు. ఎంత దారుణమండి. ఎక్కడికో వెళ్తారు, ఎక్కడో దొరుకుద్ది ఎస్సీ సీటు, వేరే చోట ఎక్కడో దొరుకుద్ది చదువుకోవటానికి, అక్కడ ఎవరినో ప్రేమిస్తారు, ఆ క్లాస్మేట్నే ప్రేమిస్తారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఒకళ్ళు అక్కడ మనుషులు ఆంధ్రప్రదేశ్ ఓటర్ కాదు, ఒక్కళ్ళే ఓటరు, పెళ్లి వాళ్ళకి ఈ పథకానికి ఆ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. వీళ్ళేంటండి వలస బోల్డ్ మంది పోతున్నారు. నీ పుణ్యమా అని, ఈ ప్రభుత్వం పుణ్యమా అని విజయనగరం శ్రీకాకుళం నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలంగాణకు కూడా చాలామంది వలసలు వెళ్ళిపోయారు. అక్కడ ఏదో సంబంధం కుదురుద్ది, ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదో సంబంధం కుదురుద్ది, పెళ్లి కానుక ఇవ్వవా నువ్వు? పెళ్లి కానుక ఇవ్వవా? ఏం రూల్స్ ఇవి? అలాగే అసలు విషయం, ఈ పథకం అమలు ఎటువంటి పెండింగ్ లేకుండా పెళ్లి చేసుకున్న రోజు మ్యారేజ్ డే సర్టిఫికేట్ అందించిన వెంటనే మొత్తం చెల్లిస్తున్నారు. అది లేదు ఇక్కడ. 3.5 ఏళ్లలో ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇట్లాంటి దిక్కుమాలిన షరతులన్నీ పెట్టి పొలం ఉంటే ఇవ్వరంట, ఇల్లుంటే ఇవ్వరంట, విద్యాధర 10వ క్లాస్ చదవకపోతే ఇవ్వరంట, 300 యూనిట్ విద్యుత్ కాలిస్తే వాళ్ళకి ఇవ్వరంట, 2 ఏపీ వాళ్ళైతేనే ఇస్తారంట. అందులో ఒకళ్ళు వేరే వాళ్ళు, వేరే తెలంగాణకు సంబంధించినా కూడా వాళ్ళు ఎవరైనా తెలంగాణ తెలుగు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వరంట. తర్వాత ఇదేంటి 10,000 ఆదాయం మించితే ఇవ్వరంట. 10,000కి ఏమొస్తాయండి ఈ రోజుల్లో? ఇలాంటి దిక్కుమాలన్నీ పెట్టి ఆల్రెడీ ఫిబ్రవరిలో ఇస్తున్నామని చెప్పి బటన్ నొక్కి ఇంతవరకు కూడా ఎవ్వరికి అది ఒక్కళ్ళకి కూడా ఒక రూపాయి క్రెడిట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టారు ఈ ముఖ్యమంత్రి అంటే ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని? ఈ పథకాలు సరిగ్గా వర్తింప చేయట్లేదు, దీన్ని ఏం చెయ్యాలి అనే ఆలోచన విధానం వైసీపీ నాయకులకు ఒక్కళ్ళకి కూడా లేక ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. 32 ఈడీ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఉన్న పార్టీ వాళ్ళు 32 సంవత్సరాలుగా అవార్డ్స్ తీసుకొని 32 అవార్డులు తీసుకున్న రజనీకాంత్ గారిని, యాక్టర్ రజనీకాంత్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనాలి ఈ పార్టీని? ఇది ఒక గొడ్లగూబల పార్టీలా తయారైంది. గొడ్లగూబల పార్టీ ఏది అయినా ఉంది అంటే అది వైసీపీ పార్టీ అని చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వెలుతురు కనపడదు, అభివృద్ధి కనపడదు, ఎంతసేపు విధ్వంసమే. తెలుగుదేశం పార్టీని ఒక సన్ రైజ్ పార్టీగా చెప్పుకుంటే వైసీపీ పార్టీని ఒక గొడ్లగూబల పార్టీగా చెప్పుకోవాలి. సూర్యుడి కాంతిని చూడలేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక సూర్యుడితో సమానం. ఆ కాంతిని మీరు చూడలేరు. చూడలేక ఆయన వయసు గురించి మాట్లాడటం, ముసలాళ్ళు అయిపోయారని మాట్లాడటం, ముఖ్యమంత్రి వంగి కొబ్బరికాయ కొట్టలేరు. 24 గంటలు పనిచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటారు. ముసలాయన అది ఇది అని చెప్పి దుర్భాషలు ఆడుతూ ఉంటారు. అరే మీరు ఈ 4.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? ఏ వర్గానికి మీరేం చెప్పారు? భవన కార్మికులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి, ఇదే వైసీపీ పార్టీ, ఇదే వైసీపీ మేనిఫెస్టో. ఈరోజు ఎందుకు డబ్బులు కుదించేశారు? పోనీ డబ్బులు కుదించేసైనా వాళ్ళకి ఎవరైనా ఇస్తున్నారా అంటే అది లేదు. ఇంత మోసపూరితమైన ప్రభుత్వం ఎక్కడా కూడా ఉండదండి. బీహార్లో కూడా జరగదండి ఇలాగా. ఎందుకు ఈ ఆర్భాటాలు? ఎన్నిసార్లు సాక్షి పేపర్లో యాడ్లు ఇచ్చారండి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో యాడ్లు ఇచ్చారండి? ఎవరికన్నా ఉపయోగం ఉందా? అది ఎవరికన్నా ఉపయోగం ఉందా? ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్తున్నారు 10వ క్లాస్ చదువు అందరికీ ముఖ్యము, అందుకనే 10th అని పెట్టాము అని చెప్పి చెప్తా ఉన్నారు. 10వ క్లాస్ అయితే మరి 15,000 స్కూల్స్ విలీనం పేరుతో ఎందుకు తీసేశారు? బడుగు బలహీన వర్గాలకి చదువును ఎందుకు దూరం చేశారు? కాబట్టి ఇది ఈ బోటకపు మాటలు, ఈ బోటకపు పథకాలు, ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి. ఏదైనా పేద ప్రజలకి ఏదైనా చేశారు అని అంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి ఈనాడు ఈ కళ్యాణమస్తు పెళ్లి కానుక వరకు కూడా ఎవరైనా పేద ప్రజలకు చేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ముందు ముందు కూడా సాధ్యమయ్యేది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్లే అని చెప్పి ఖచ్చితంగా ప్రజలకి తెలుసు. వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.